తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నివేదికలో ఈటల కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో సీఎం కేసీఆర్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ క్యాబినెట్ నుంచి ఈటల బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నివేదికలో ఈటల కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో సీఎం కేసీఆర్ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకర్ అందిస్తారు. శ్రీకర్ చెప్పండి, కలెక్టర్ ఇచ్చిన నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రిని బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నుంచి ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. బర్తరఫ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గవర్నర్ కు పంపించినటువంటి లేఖకు గవర్నర్ ఆమోదముద్ర వేసింది. ఆమోదముద్ర వేసిన తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక మీడియా ప్రెస్ రిలీజ్ చేశారు. తన బర్తరఫ్ కు సంబంధించి ఏదైతే క్యాబినెట్ హోదా ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ ఈటెలను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. ఇక నుంచి మంత్రి ఈటెలగా కాకుండా ఆయనకు ఎలాంటి శాఖ లేదు. నిన్ననే ఆరోగ్య శాఖ నుంచి తొలగిస్తూ ఆరోగ్య శాఖను సీఎం కు కేటాయించాలంటూ సీఎం గవర్నర్ కు లెటర్ రాశారు. దానికి గవర్నర్ వెంటనే అప్రూవల్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఈ మంత్రి ఈటెల కేవలం ఎలాంటి శాఖ లేకుండా మంత్రిగానే కొనసాగారు. అయితే ఇప్పటి వరకు తను స్వయంగా రాజీనామా చేయకపోవడంతో తనను బర్తరఫ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. గవర్నర్ ఈటెల మీద అచ్చంపేట వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అసైన్ లైన్ ను కబ్జా చేయడం, రైతుల నుంచి బలవంతంగా ల్యాండ్ ను గుంజుకున్నారంటూ ఒక సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి శ్రీకర్ చెప్పండి, గవర్నర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏసీపీ అధికారులు ఏసీపీ డీజీపీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో స్వయంగా విచారణ చేయించారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి మెదక్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కీలకంగా విచారణ చేసి ఈటెల చేసినటువంటి ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కబ్జా ఏదైతే ఉందో అది నిజమని కలెక్టర్ తేల్చారు. 65 ఎకరాలకు పైచిలుపు కబ్జాకు గురైంది. అందులో కొంత ఫారెస్ట్ భూమి కూడా ఉంది అన్నది కలెక్టర్ నివేదికలో తేల్చారు. ఫారెస్ట్ అధికారులు కూడా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి చెట్లను కొట్టేశారు, అక్కడ గోడలు కట్టారు, షెడ్లు కట్టారు అన్నది ఫారెస్ట్ అధికారులు తేల్చారు. ఏసీబీ అధికారులు కూడా ఇంటర్నల్ గా ముఖ్యమంత్రికి
నివేదిక ఇచ్చినట్టు తెలుస్తాంది ఇక ఈటల జమన ఆచరిస్ కు సంబంధించినటువంటి కంపెనీ ఆధ్వర్యంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు అసైన్డ్ ల్యాండ్లను లాక్కున్నారు అక్రమణకు పాల్పడ్డారు సర్వే నంబర్ల సంబంధించి ఏవైతే ఉన్నాయో 72 77 78 79 కి సంబంధించినటువంటి సర్వే నంబర్లలో 69 65 ఎకరాలకు పైచిలుకు ఆక్రమణకు గురైంది అన్నది అధికారులు తేల్చారు కలెక్టర్ కూడా నివేదిక సీఎం కు ఇచ్చారు ఆ నివేదికలో చాలా అంశాలను కూడా చేర్చారు మొత్తం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఆక్రమణకు గురైంది వాస్తవమే అన్నది తేల్చినప్పటికీ ఎల్పీ ఈ ఆక్రమణకు గురైనటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలను మాత్రం ఆ నివేదికలో క్లియర్ గా ఇయ్యలేదు అన్నది కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికలో స్పష్టమైతే ఉంది అదేవిధంగా మ్యాప్ను కూడా కలెక్టర్ విడుదల చేశారు ఆ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికలో మ్యాప్ ఆ జమున ఆచరణకు సంబంధించినటువంటి ఏదైతే సంస్థ ఉందో ఆ కంపెనీ ఆధ్వర్యంలో ఎంత మేరకు ల్యాండ్ అధికారికంగా ఉంది ఎంత మేరకు కబ్జా చేశారు ఎక్కడెక్కడ షెడ్లు పెట్టారు ఎంత ఏ షెడ్లు ఆక్రమణలో పెట్టారు ఫారెస్ట్ అధికారు ఫారెస్ట్ భూములకు సంబంధించి ఎంత మేరకు చెట్లు కొట్టేశారు ఇట్లా మ్యాప్ను కూడా క్లియర్ కట్ గా విడుదల చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక దీని మీద ముఖ్య ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన చాలా తీవ్రంగా స్పందించారు నేను ఒక్క గజం కూడా అక్కడ కబ్జా చేయలేదు అధికారికంగా తీసుకున్నటువంటి ఆ భూములే ఉన్నాయి పట్టాలనే నేను కొన్నాను ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇట్లాంటి వ్యాపారాలు చేస్తా ఉన్నాను అన్నది ఆయన స్పష్టం చేశారు ఆధారాలు రుజువైన తర్వాత నేను కీలక నిర్ణయం తీసుకుంటానని కూడా ఆయన చెప్పారు మరి ఈ రోజు కలెక్టర్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ సీఎంఓ వర్గాలు సీఎంఓ గవర్నర్ కు రేఖ రాయడం గవర్నర్ ఇమీడియట్లీ దాన్ని ఆమోదం చేస్తూ అప్రూవల్ చేయడం ఆ గవర్నర్ నుంచి టెస్ట్ విడుదల లేఖలు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సంబంధించినటువంటి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు టీఆర్ఎస్ మొదటి గవర్నమెంట్ లో అప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యను స్టేషన్ గర్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఆయన పనిచేస్తా ఉన్నారు ఆయనను కూడా ఇదే తరహాలో బర్తరఫ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఆయనను ఎందుకు బర్తరఫ్ చేశారు అన్నది ఇప్పటి వరకు ఆయన స్పష్టత ఇవ్వలేదు ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితులు ఇప్పుడు టీఆర్ఎస్ రెండో గవర్నమెంట్ లో ఈటల రాజేందర్ ను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కీలకంగా ఉన్నారు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఎస్పీగా ఇన్ని రోజులు మెలిగారు ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద వెంటనే స్పందించడము వెంటనే కలెక్టర్ విచారణ చేయడము వెంటనే నివేదికలు అందించడము వెంటనే ఆయనను బర్తరఫ్ చేయడము క్షణాల మీద గంటలలో ఈ విచారణ అంతా గడిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి ఈయనను అసైన్ ల్యాండ్ కు సంబంధించి ఆక్రమణకు సంబంధించినటువంటి విషయం మీద బర్తరఫ్ చేశారన్నది మనకు క్లియర్ కట్ గా కనబడతా ఉంది దీని మీద మరి పార్టీ ఎలాంటి వివరణ ఇస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఈటల రాజేందర్ ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది శ్రీకర్ చెప్పండి ప్రస్తుతం అయితే ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ ఈటలను కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోబోతుంది ఇక యాక్షన్ ఏమంటూ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆయనను బర్తరఫ్ చేశారు మంత్రి పదవి నుంచి తొలగించారు కాబట్టి ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారు అదేవిధంగా పార్టీ నుంచి తొలగిస్తారా ఆ పార్టీ సభ్యత్వాన్ని తీసేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో మొదటి ప్రభుత్వంలో స్టేషన్ గర్భకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజయ్యను ఇదే తరహాలో ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆ తరహా ఆరోపణలు వచ్చినటువంటి నిమిషాల వ్యవధిలోనే ఆయనను క్యాబినెట్ హోదా తీసేయడము మా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ లోనే ఉన్నారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈటల రాజేందర్ కి కేసీఆర్ కి చాలా గ్యాప్ పెరిగింది కాబట్టి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా ఉండరా అన్నది చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈటల రాజేందర్ మొన్న ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి తర్వాత మీడియాతో మాట్లాడుతూ మానవత్వం మనిషి యొక్క ఏదైతే పరువు కంటే ఏది ఎక్కువ కాదు అన్నది ఆయన మాట్లాడారు కాబట్టి 20 ఏళ్ల రాజకీయ భవిష్యత్తులో ఆయనకు సంబంధించి ఎలాంటి మత్త లేదు అన్నది మనం చూసాము ఇప్పుడు ఆయన మీద అక్రమ ల్యాండ్లకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి అవి రుజువు అయ్యాయి నిజమే అని చెప్పి కలెక్టర్ కూడా నివేదికలు ఇచ్చారు కాబట్టి దీని మీద ప్రభుత్వం కావచ్చు పార్టీ కావచ్చు స్పందించింది కానీ పార్టీ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఈటల తను ఇంకా పార్టీలోనే కొనసాగుతా అని చెప్తారా లేదంటే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతారా అన్నది చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్ థ్యాంక్ యూ.